కొక్కైపోయింది మన రాష్ట్రం, కొక్కలు రాష్ట్రానికి కాపులకు అసలు కొక్కలైపోయా మనం. ఏంటో ఈ కర్మ మన రాష్ట్రానికి ఇంత కర్మ ఇచ్చిన పట్టింది. మహానుభావుని అరెస్ట్ చేసి వ్యక్తి మహానుభావుడు ఆయన ప్రపంచంలో ఒక నాయకుడు, ఆయన ప్రపంచంలో అట్లాంటి నాయకుడు లేడు. అట్లా నాయకుడు అరెస్ట్ చేశారు మన ఉండవు. మన జీవితాలు నాశనం అయిపోయింది, మన జీవితాలు పొక్కైపోయినాయి. ఏమనుకుంటున్నారు మీరు? ఎన్ని లక్షల కోట్ల అవినీతి పోలేదు అరెస్ట్ చేయలేకపోయారు. వాళ్ళ బాబాయ్ అరెస్ట్ చేయలేకపోయారు రా నాయన. మన జీవితాలను నాశనం చేశారు రా. వాడు ఒక్కడే హాయిగా తిరుగుతున్నారు రా. 5 కోట్ల మందిని సర్వ నాశనం చేశారు రా. మన జీవితాలు సర్వ నాశనం చేశాడు. మన రాష్ట్రం పొరుగు తీసేసాడు వాడు. మన రాష్ట్రం సర్వ నాశనం చేసి వాడు ఒక్కడే కూరుకుతున్నాడు. మనందరం బొగ్గులైపోయాం. వాడు ఒక్కడి కోసం మన రాష్ట్రం బాగు చేసుకోలేవా? నా హాస్పిటల్ కొన్ని లక్షల మంది కళ్ళు పెట్టారా? లేదు నన్ను డిమాండ్ చేశారు వాడు. మహానుభావుడు అరెస్ట్ చేసి వేసిరా. మహానుభావుడు ప్రపంచంలో ఒక నెంబర్ వన్ ఉన్న స్థాలు నాయకుడు అరెస్ట్ చేశారా? ఇయా చచ్చిపోతే రేపు రెండు చంపేయమండు, కాల్ చేయండి. ఆ చంద్రబాబు నాయుడు 10% ఈ లాక్ చేసినట్టయితే ఒక్క నా కొడుకు ఉండేవాడు. వాడు 10% చేసిన ఉండేవాడు కాదు వాడు. వాడు దేవుడు చంద్రబాబు నాయుడు అని వాడు దేవుడు నాయుడు. ఆయన ఎవరు కొట్టుకోవద్దంటాడు, ఎవరు ప్రేరణ తీసుకోవద్దంటాడు. మహానుభావుడు పిల్లలందరూ హాయిగా బతుకదంటాడు. శాస్త్రం చేశాడు వాడు. అరే 10% చేసినట్టే ఇలా మన రాష్ట్రం సక్సెస్ అవ్వలేదు. కుక్కైపోయింది మన రాష్ట్రం, కుక్కలు రాష్ట్రానికి కాపులకు అతను కుక్కలైపోయా మనం. ఏంటో ఈ కర్మ మన రాష్ట్రానికి ఇంత కర్మ ఇచ్చుకు పట్టింది. మహానుభావుని అరెస్ట్ చేసి వ్యక్తి మహానుభావుడు ఆయన ప్రపంచంలో ఒక నాయకుడు. ఆయన ప్రపంచంలో అట్లాంటి నాయకుడు లేడు. అట్లా నాయకుడు అరెస్ట్ చేశారు మన ఉండవు. మన జీవితాలు నాశనం అయిపోయింది, మన జీవితాలు పొక్కైపోయినాయి. ఏమనుకుంటున్నారు మీరు? ఎన్ని లక్షల కోట్ల అవినీతి పోలేదు అరెస్ట్ చేయలేకపోయారు. వాళ్ళ బాబాయ్ నరసింహ అరెస్ట్ చేయలేకపోయారు రా నాయన. మన జీవితాలను నాశనం చేశారు రా. వాడు ఒక్కడే హాయిగా తిరుగుతున్నారు రా. 5 కోట్ల మందిని సర్వ నాశనం చేశారు రా. మన జీవితాలు సర్వ నాశనం చేశాడు. మన రాష్ట్రం పొరుగు తీసేసాడు వాడు. మన రాష్ట్రం సర్వ నాశనం చేసి వాడు ఒక్కడే కూరుకుతున్నాడు. మనందరం బొగ్గులైపోయాం. వాడు ఒక్కడి కోసం మన రాష్ట్రం బాగు చేసుకోలేవా? నా హాస్పిటల్ కొన్ని లక్షల మంది కళ్ళు పెట్టారా? లేదు నన్ను డిమాండ్ చేశారు వాడు. మహానుభావుడు అరెస్ట్ చేసి వేసిరా. మహానుభావుడు ప్రపంచంలో ఒక నెంబర్ వన్ ఉన్న స్థాలు నాయకుడు అరెస్ట్ చేశారా? ఇయా చచ్చిపోతే రేపు రెండు చంపేయమండు, కాల్ చేయండి. ఆ చంద్రబాబు నాయుడు 10% ఈ లాక్ చేసినట్టయితే ఒక్క నా కొడుకు ఉండేవాడే వాడు. 10% చేసిన ఉండేవాడు కాదు వాడు. వాడు దేవుడు చంద్రబాబు నాయుడు అని వాడు దేవుడు నాయుడు. ఆయన ఎవరు కొట్టుకోవద్దంటాడు, ఎవరు ప్రేరణ తీసుకోవద్దంటాడు. మహానుభావుడు పిల్లలందరూ హాయిగా బతుకదంటాడు. శాస్త్రం చేశాడు రా వాడు. అరే 10% చేసినట్టే ఇలా మన రాష్ట్రం సక్సెస్ అవ్వలేదు.